విజయవాడలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై రాయిదాడి కేసులో పోలీసులు పురోగతి సాధించినట్లు తెలిసింది. ఈ కేసును విచారించేందుకు ప్రత్యేకంగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ను ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. అయితే సిట్ టీమ్ అక్కడ పరిస్థితులను పరిశీలించి ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించినట్లు సమాచారం. సీసీటీవీ ఫుటేజ్ తో పాటు లోకల్ గా సెల్ ఫోన్ లో చిత్రీకరించిన వీడియోల ఆధారంగా ఈ ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఆ ఐదుగురులో ఒకరు రాయి విసిరినట్లు కూడా పోలీసులు కనుగొన్నారని తెలిసింది. అయితే ఆ యువకుడు సింగ్ నగర్ కు చెందినవాడిగా చెబుతున్నారు. కానీ ఆ యువకుడు ఎందుకు రాయి విసిరింది, ఎవరి ప్రమేయం ఉందా అన్న దానిపై కూడా సిట్ అధికారులు విచారణ జరుపుతున్నట్లు తెలిసింది. నేడో రేపు ఆ యువకుడిని కూడా మీడియా ఎదుట ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆ యువకుడు ఎవరు, ఎందుకు ఈ దాడికి పాల్పడ్డారన్న దానిపై కారణాలను కనుగొనేందుకు సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, మొత్తానికి సీఎం జగన్మోహన్ రెడ్డి దాడి కేసుకు సంబంధించినటువంటి విషయంలో పోలీసులు కొంత పురోగతి సాధించారని చెప్పాలి. ఎందుకంటే ప్రధానంగా కనుక చూస్తే విజయవాడలో సీఎం జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం పేరుతో నిర్వహిస్తున్నటువంటి బస్సు యాత్ర వస్తున్నటువంటి సమయంలో ఒకసారిగా ఆయన పైన ఏదో ఒక తెలియని వస్తువు పైన ఆయనకి దాడి చేయడం జరిగింది. అంటే అది ప్రధానంగా కనుక చూస్తే ఈ దాడిలో ఎవరు ఉన్నారనే దానిపైన అటు పోలీసులు విచారణ చేపట్టారు. ఇందులో భాగంగానే అటు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణ డాటా 6 సిట్ బృందాలను ఏర్పాటు చేశారు. ఈ 6 బృందాలలో కూడా ఒక ఎస్పీ రేంజ్ అధికారితో కీలకమైనటువంటి విచారణ జరుపుతున్నారు. ఇందులో కూడా ప్రధానంగా కనుక చూస్తే టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా రంగంలోకి దిగారు. ఒక్కొక్క టీమ్ లో 6 సభ్యులు ఉన్నారు. ప్రధానంగా కనుక చూస్తే ఈ రోజు కొంత దీనిపైన పురోగతి సాధించారని చెప్పాలి. అందులో ఒక 5 అనుమానితుల్ని ఆ ప్రాంతంలో కీలకంగా అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. అయితే ప్రధానంగా కనుక చూస్తే ఈ 5 కూడా ఒక వ్యక్తిని ఈ దాడికి పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. ఈ వ్యక్తి కనుక చూసుకుంటే సింగనగర్ వాసిగానే చెప్తున్నారు. అది సింగనగర్ నుంచి కనుక వడ్డర కాలనీకి చెందినటువంటి వాడిగా పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తా ఉంది. సీసీ కెమెరాలు మరి ఇతర వీడియోల్లో చూసి నిందితుడిని గుర్తించినట్టు తెలుస్తుంది. అంటే ఏ ఆధారాలు బేస్ చేసుకుని పోలీసులు ఈ విచారణ చేపడుతున్నారు అనేది మాత్రం కొంత గోప్యంగానే వాళ్ళు విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితి తెలుస్తుంది. ఎందుకనంటే ఒకవేళ ఏ కారణాలు ఎందుచేత ఇవన్నీ కూడా జరుగుతున్నాయని కనుక ఆరాధిస్తే కనుక వాటి నిందితుల్ని కాపాడేటువంటి ప్రయత్నం చేసేటువంటి అవకాశం ఉంటుంది. నిందితులు తప్పించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పోలీసులు చాలా శాఖచక్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి నిన్ననే అటు వివరణ కోరుతూ కాంతిరాణ టాటా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా ఉన్నటువంటి ముఖేష్ కుమార్ మీనాను కలిసి ఆ కేసుకి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా నేను సాయంత్రం దీని మీద కొంత వివరణ కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా రాయి పైనే అది చేస్తూ విసిరిన దానిపైనే జరిగిందంటూ కూడా అటు నగర పోలీస్ కమిషనర్ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఈ కేసుకి సంబంధించి చాలా కీలకంగా మారింది. ఎందుకంటే విఐపీల భద్రతే రాష్ట్రంలో కరువు అయితే సామాన్యుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందనే దానిపైన అప్పుడు అందరూ కూడా మాట్లాడుకునేటువంటి అంశంగా మారింది. కాబట్టి ఖచ్చితంగా సీఎం జగన్మోహన్ రెడ్డి కేసు అంశంలో మాత్రం ఈ రోజు అటు సిట్ బృందం కొంత పురోగతి అయితే సాధించినట్లుగా తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా 1-2 రోజుల్లోనే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు, దాడి చేసినటువంటి వ్యక్తి ఎవరు, ఏ కారణం చేత దాడి చేశాడు, ఒకడే దాడి చేశాడా లేదంటే ఎవరన్నా టీం ఉన్నారా లేదంటే దీనికి గల కారణాలు మాత్రం పూర్తి స్థాయిలో తెలిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. దీప్త, రైట్ రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.